నటి నగరి ఎమ్మెల్యే రోజాకు సర్జరీ జరిగింది. చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రోజాకి రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్టు భర్త సెల్వమణి తెలిపారు. రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఈ రోజు ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేస్తారని చెప్పారు. మరో రెండు వారాల పాటు రోజా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారని, ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ని రిలీజ్ చేశారు. ఇదివరకే ఆపరేషన్స్లు నిర్వహించాల్సి ఉందని, కరోనా కారణంగా ఆలస్యం జరిగిందని, ఇప్పుడు సర్జరీలు సక్సెస్ఫుల్గా జరిగాయని సెల్వమణి చెప్పారు. అయితే ఆమెకి ఏ ఆపరేషన్ జరిగిందనే విషయంలో క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుట పడుతోందని, సందర్శకులు ఎవరూ హాస్పిటల్కి రాకూడదని రిక్వెస్ట్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందొద్దని సెల్వమణి చెప్పారు. ఇప్పుడు అగ్ర హీరోయిన్గా కొనసాగినటువంటి రోజా ప్రస్తుతం రాజకీయ నాయకురాలుగా కొనసాగుతూ ఉన్నారు. గత రెండు మూడు నెలలుగా రోజా చాలా బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎలక్షన్స్, మార్చిలో మున్సిపల్ ఎలక్షన్స్, ఆ తర్వాత జరిగినటువంటి హడావిడి అంతా తెలిసిందే. రోజా చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీలు చేయించుకున్నారు. ఆమె ఆరోగ్యంపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు టెన్షన్ పడుతుండటంతో ఆమె భర్త ఈ ఆడియో టేప్ రూపంలో పరిస్థితిని వివరించడం జరిగింది. ఏదేమైనా రోజా గారు చాలా బిజీగా ఉంటారు. మరి అలాంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చినప్పుడు జబర్దస్త్ మిగతా షోస్ని ఎందుకు చేశారు? వేరే ఆల్టర్నేటివ్ పెట్టచ్చు కదా, లేదంటే సైలెంట్గా ఉండి పక్కన ఉన్నటువంటి గెస్ట్ని మాట్లాడమని చెప్తే వాళ్ళు కూడా అద్భుతంగా మాట్లాడతారు. గతంలో ఇలాంటి సందర్భాలు వచ్చాయి, కానీ అసలు ఏంటి సమస్య అనేది తెలియదు. కాబట్టి ఫ్యాన్స్ కూడా తొందరగా రోజా గారికి బాగయి మళ్ళీ తను షోస్లో అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.